నమస్కారం, నా పేరు హరిణి. ఇప్పుడు మనము ప్రముఖ శాస్త్రవేత్త బెంజమిన్ గురించి తెలుసుకుందాం. బెంజమిన్ 1706 జనవరి 17 జన్మించారు. బెంజమిన్ పూర్తి పేరు బెంజమిన్ ఫ్లాక్లిన్. బోస్టన్ పట్టణంలో జన్మించిన బెంజమిన్ చిన్నతనంలోనే విద్యుత్ రంగంపై ఆసక్తి చూపేవాడు. అతని తండ్రి మధ్యతరగతి వ్యక్తి. అతని తండ్రికి 17 సంతానం కలదు. తండ్రి చేసే పోపులు కొవ్వొత్తుల వ్యాపారంలో సాయం చేసేవాడు బెంజమిన్. స్కూల్ రోజుల్లోనే బెంజమిన్ తెలివితేటలకి ఆశ్చర్యపోయేవారు ఉపాధ్యాయులు. చెప్పిన పాఠాన్ని వెంటనే తడబడకుండా చెప్తాడు బెంజమిన్. తండ్రి ఇచ్చే డబ్బులను జాగ్రత్తగా జమ చేసుకునేవాడు. ఆ జమ చేసుకున్న డబ్బుల్లో ప్రతి పైసా పుస్తకాలకే వినియోగించేవాడు. విజ్ఞాన గ్రంథాలు అంటే అమితమైన ఇష్టం. వాటిని కొని అక్షరం పొల్లిపోకుండా చదివేవాడు బెంజమిన్. అలాగే ఆ చదివిన పుస్తకాలు తిరిగి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ మరో విజ్ఞాన పుస్తకాన్ని కొనుక్కునేవాడు బెంజమిన్. పుస్తకాల్ని అమితంగా చదవడంతో బెంజమిన్కి కవితలపై వ్యాస కథలపై మక్కువ ఏర్పడింది. దాంతో రచనలు చేసేవాడు. ది లైట్ హాక్ ట్రెజర్ అనే పుస్తకాన్ని వ్రాసారు. ఆ పుస్తకాలు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. విజ్ఞాత శాస్త్ర ఉత్సాహంలో లైట్నింగ్ కండక్టర్ను కనిపెట్టారు. అప్పటి రోజుల్లో పిడుగుల వలన భారీ నష్టం ఏర్పడుతుండేది. ఎన్నో కట్టడాలు నష్టపోయేవి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం బాగా జరిగేది. పిడుగుల్లో విద్యుత్ ఉందని గ్రహించి బెంజమిన్ భువనాలపై పిడుగు పడకుండా 1752 లైట్నింగ్ కండక్టర్ని రూపొందించారు. 1753 నుంచి అమెరికా స్వతంత్ర భాగ్యంలో పాలు పంచుకున్నారు. రాజ్యాంగ రచనలో తన భాగస్వామి అయ్యాడు. కండక్టర్ పొడవైన లోహపు కడ్డి. దాని చివరి భాగం భూమిలో పాతి పెట్టాలి. మరో చివరి భాగం పైన ఉంటుంది. పైనున్న భాగం కొసలుగా ఉంటుంది. పిడుగు పడి ఉత్పన్నమైనప్పుడు ఆ కొసలు ద్వారా లోపలికి వెళ్ళి భూమిలోకి చేరుతుంది. దాని వలన ఏ నష్టము జరగదు. ఈ లోహపు కడ్డి ఇనుముతో కాని రాగితో కాని తయారు చేస్తారు. భవనానికి రక్షణగా ఉండే ఈ కడ్డి పూర్తిగా రక్షణ ఇవ్వాలంటే భవనంలోని ఏ భాగానికి సంబంధం ఉండకూడదు. అప్పుడే ఇది పూర్తిగా రక్షణ ఇస్తుంది. పిడుగు పడేటప్పుడు చెట్టు కింద ఉండటం మంచిది కాదు. ఈ లోహపు కడ్డి బెంజమిన్ రాడ్ అని పిలిచేవారు. అందుకని దీన్ని ఆంగ్లంలో రాడ్ ఆఫ్ లైట్నింగ్ లేదా లైట్నింగ్ రాడ్ అని అంటారు. ఓసారి బ్రెజిల్ విద్యుత్తును దాచి ఉంచే విడన్ జాడిని పరిశోధన చేస్తున్నారు. శాస్త్ర విజ్ఞాతంలో నిల్వ చేసే విద్యుత్ తిరిగి బయటికి వస్తున్నప్పుడు స్పార్క్ రావడంతో అతని ఆలోచన ముర్మురం చేసింది. ఆకాశంలో వచ్చే పిడుగుకి స్పార్క్కి సంబంధం ఉందని ఆలోచించాడు. దాంతో ఊరి బయట మైదానంలో వర్షం పడే సమయంలో సిల్క్ రిబ్బన్తో తయారు చేసిన గాలిపటాన్ని ఎగరవేశారు. తీగ ద్వారా ప్రవహించే విద్యుత్ షాక్ ఇవ్వటంతో మెరుపులో కూడా విద్యుత్ ఉందనేసి గ్రహించారు. 1759 ఎండ్రీ స్కూల్ విశ్వవిద్యాలయం, 1763 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం బెంజమిన్కి డాక్టరేట్తో గౌరవించారు. రాయల్ సొసైటీ వారు బంగారు పతకంతో గౌరవించారు. బెంజమిన్ స్టవ్, చత్వారం కళ్ళజోడు, ఓడోమీటర్ని కూడా ప్రపంచానికి అందించారు. ఆయన నిర్మించిన స్టవ్ కొద్దిపాటి ఇంధనంతోనే 2 శక్తిని ఇస్తుంది. మానవ జీవిత గమనాన్ని మరింత భద్రం చేసిన శాస్త్రవేత్త బెంజమిన్. సులువైన జీవితం, భయం లేని వర్షపు రాత్రులు మనకు అందించిన శాస్త్రవేత్త బెంజమిన్.
ఇకపై మెరుపులు మెరిసినా పిడుగులు వచ్చినా కానీ అందరూ బెల్జిన్నే గుర్తు తెచ్చుకుంటారు. మహానుభావుడైన బెల్జ్మిన్ 1790 ఏప్రిల్ 17 మరణించారు. మీరు ఈ వీడియోలో బెల్జ్మిన్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నా. ధన్యవాదములు.